బ్రేకింగ్ లో చూస్తున్నాం దీపావళి సంబరాలు తల్లిదండ్రుల కంటి మీద కునుకు లేకుండా చేశాయి టపాకాయలు బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంతలా చెప్పినప్పటికీ పిల్లలు జాగ్రత్తలు పాటించకపోవడంతో ముఖం కంటి పరిసరాలు శరీరంపై కాలిన గాయాలు ఏర్పడ్డాయి ముఖంపై కాలిన గాయాలతో హైదరాబాద్ సరోజినీ ఆసుపత్రికి బాధితులు క్యూ కట్టారు తమ పిల్లలకు కంటి చూపు కాపాడుకోవడానికి తల్లిదండ్రులు పండగ సంబరాలను పక్కన పెట్టి ఆసుపత్రికి తరలి వచ్చారు సరోజినీ కంటి ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండి మెరుగైన చికిత్సతో వైద్య సేవలు అందించారు 18 కేసెస్ వచ్చాయి ఇప్పటి వరకు అందులో 16 కేసెస్ చిన్న పిల్లలే ఉన్నాయి 10 సంవత్సరాల లోపల ఉన్నాయి ఏం ఎట్లా అవుతుందంటే వాళ్ళతో వాళ్ళు మమ్మీ డాడీ లేరు పెద్దవాళ్ళు ఎవరు లేరు అది టపాకాలు ఎందుకు బర్న్ అవ్వట్లేదని వెళ్ళడానికి చూస్తున్నారు అప్పుడు టపాకా బర్న్ అయిపోతుంది సో నా అడ్వైస్ అందరికీ పిల్లలకి అలోన్ గా వదలొద్దు సూపర్విజన్ లో ఉండాలి ఒక బకెట్ పెట్టుకోవాలి ఇంకా వేరే వాళ్ళు కూడా చూడడానికి వెళ్తున్నప్పుడు అది పటాకా బర్స్ట్ అయిపోతుంది సో ప్రొటెక్టివ్ ఐ గాగుల్స్ వైట్ కలర్ ది వేసుకొని సేఫ్టీ తో ఈ పండుగని దే షుడ్ సెలబ్రేట్ तो अभी तक टोटल कितने केसेस और कौन अभी तक 15 उसमें सीरियस तो कोई नहीं सीरियस एक सीरियस है कौन सा सीरियस अभी जो देखे आपने सीरियस छोटी बच्ची है भाई ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ సరోజినీ కంటి ఆసుపత్రికి క్యూలు కడుతున్నారు జనం గత రాత్రి నుంచి కూడా దీపావళి సంబరాలు అత్యంత జాగరూకతతో జాగ్రత్తగా చేసుకోవాలని ప్రముఖులంతా సూచించినప్పటికీ కూడా పిల్లల వల్ల కొద్దిపాటి మంది ఆల్రెడీ చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం మనం ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు ఆర్కే ఏం జరుగుతోంది సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వైద్యులు ఏం చెప్తున్నారు ఇప్పటివరకు ఎంతమంది వచ్చి ఉంటారు హాస్పిటల్కి రమణ బాబు గారు నిన్న సాయంత్రం నుంచి సరోజినీ కంటి ఆసుపత్రికి బాధితులైన సంఖ్య పెరుగుతుంది ఇప్పటి వరకు దాదాపుగా 50 మంది దాకా వచ్చి చికిత్స చేసుకుని వెళ్ళిపోయారు దాదాపుగా 10 మంది ఇక్కడ అడ్మిట్ అయ్యారు అయితే ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ హాస్పిటల్ సరోజినీ దేవి హాస్పిటల్ ప్రస్తుతం బెడ్ల మీద ఎవరైతే మేజర్ ఇష్యూ అయిందో మేజర్ కంటి దెబ్బ తగిలిందో వాళ్ళంతా ఇక్కడ చికిత్స పొందుతున్నారు దాదాపుగా 10 మంది అయితే బెడ్ల మీద ఉన్నారు అయితే వాళ్ళకి సంబంధించిన బాధితుల తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు అయితే ఏ విధంగా జరిగింది అనేది వాళ్ళ నుండి అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మేడం ఈ బాంబు పెట్టేసి కాకరపోతు పెట్టి అంటిస్తుంటే క్షణంగా ఇంకా అర్థం కాకుండా అయిపోయింది ఎమటే పేలిపోయింది బాగా ఇది ఇబ్బంది అయిపోయింది ఏ టైం లో జరిగింది ఎప్పుడు సెవెన్ ఓ క్లాక్ జరిగింది మేము 70 కిలోమీటర్ నుంచి రావాలి ఎక్కువసరికి లేట్ అయిపోయింది రాగానే రెస్పాండ్ అయ్యారు ఎమటే క్లీన్ చేసి రిపోర్ట్ చేసి రేపు ఈ రోజు క్లీన్ చేసి పంపిస్తామని చెప్పారు కనపడలేదు అది క్లీన్ చేసిన తర్వాత కొంచెం పర్వాలేదు బాగానే ఉందని చెప్తున్నాడు కళ్ళు అయితే తెలుపులు పడతలేదు అయితే ఇక్కడ ఇంకా మరికొందరు బాధితులు ఉన్నారు అదే విధంగా ఇక్కడ ఆర్ఎంఓ డాక్టర్ గారు మన దగ్గర ఉన్నారు వామనుడు అడిగి మన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఒక బాధ తండ్రి ఉన్నాడు ఏ విధంగా జరిగింది ఇక్కడ చెప్పండి ఏ విధంగా జరిగింది ఏ టైంలో ఎట్లా జరిగింది 8 గంటల జరిగింది సార్ అది ఇట్లా దిప్పుతుంటే అది వచ్చి పిన్కొని వచ్చి పడ్డాసి సార్ అదే ఏమన్నా డాక్టర్లు ఏమన్నా చెప్పారు ఏమన్నా ఎఫెక్ట్ ఉందని ఏమని చెప్పారు ఏం మామూలు ఉందని చెప్పారు ఈరోజు ఆపరేషన్ చేస్తామన్నారు రాత్రి రాగానే చూసిండ్రు చెక్ చేసిండ్రు క్లీన్ చేసి బాగానే ఉందన్నారు అంటే చాలా మంది చాలా రోజుల నుండి చెప్తుంటారు కదా పిల్లలు కాల్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలంటున్నారు మీరు ఎలాంటి కేర్ తీసుకోలేదా పాపకి ఇలా చేస్తున్నారు తీసుకున్నాం సార్ అది ఇట్లా ఆమె ఇట్లా తిప్పుతుంటే పడ్డా సార్ ఇట్లా అయితే ఇక్కడ అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల పాప గాయపడిందని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ కూడా మరో ఆయన ఉన్నారు ఆయన కూడా అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఏం మీకు ఎలా జరిగింది మీ పాపకి ఏమైంది రాత్రి 7 గంటల సమయంలో టపాకాయ ఇట్లా పెట్టి పిలుస్తుండగా సడన్ గా వచ్చి కంట్లో పడ్డది అదే ఇప్పుడు ఎట్లా ఉంది పాపకి ఎట్లా ఉంది ఏమని చెప్పాడు డాక్టర్ 9 గంటలకు వస్తా అన్నాడు వచ్చిన తర్వాత చూసి చెప్తాను చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు డ్రాప్ చేస్తారు కంట్లో
అయితే ప్రస్తుతం చాలా మంది అయితే బాధితులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్ళు అపాయం లేదని చెప్పారు. ఒకరిద్దరికి మాత్రం కొంచెం చికిత్స చేయాలి, ఆ కంటి ఆపరేషన్ చేయాలని కూడా చెప్పినట్టు వాళ్ళ బాధితుల తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని అనుకోకుండా జరిగిన ఘటన కారణంగా ఈ అపాయం అయితే జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు కంటి ఆసుపత్రిలో 50 మంది చేరారు. 50 మంది దాకా వచ్చి ఇక్కడ చికిత్స చేసుకుని వెళ్ళిపోయినట్టున్నారు. అదే మరి విధంగా 10 మంది దాకా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో బెడ్ మీద ఉండి అడ్మిట్ అయ్యారు. వారికి ఇప్పుడు డాక్టర్లు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, ఏ విధంగా చూసి చెక్ చేసిన తర్వాత వారికి కావాల్సిన ఎవరికైతే కంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటే వారు కంటి ఆపరేషన్ చేయడంతో పాటు ఏదైనా ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళని డిశ్చార్జ్ చేసి పంపించే అవకాశం ఉన్నాడు. ఇక్కడ ఆసుపత్రి బాధితులు గాను వారు గాను ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నారు. రమణ బాబు, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, उसमें सीरियस तो कोई नहीं है।